బాక్సైట్ తవ్వకాలు జరపకూడదని తీసుకున్న కఠిన నిర్ణయం ఏపీ సర్కార్కు ఆర్థిక భారం కానుంది. అన్రాక్ కంపెనీతో మధ్యవర్తిత్వం బెడిసికొడితే సుమారు 700 కోట్లు నష్టపరిహారం ముట్టచెప్పాల్సింది. ఈ మేరకు రసాల్ ఖైమాతో ఉన్న ఇంటర్నేషనల్ లిటిగేషన్ పరిష్కరించేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారాన్ని అటో ఇటో తేల్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న గనుల శాఖ ఉన్నతాధికారులు 2 విడతలుగా లండన్ వెళ్లనున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు జరపకూడదు అన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం తలనొప్పులను తెచ్చిపెడుతుంది. ఏపీ ప్రభుత్వం బాక్సైట్ ఖనిజం సరఫరాకు సంబంధించిన ఒప్పందాలను ఉల్లంఘించిందంటూ అండ్రా కంపెనీ ప్రతినిధులు, రసల్ ఖైమా ప్రతినిధులు నష్టపరిహారం కోరుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కు వెళ్లారు. ఈ మేరకు రసల్ ఖైమా ప్రతినిధులతో మధ్యవర్తిత్వం చర్చలు జరిపేందుకు ఈ నెల 27న నవంబర్ నెలలో మరోసారి ఇలా 2 సార్లు లండన్ వెళ్లేందుకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో అధికారుల బృందానికి అనుమతి లభించింది. ఆర్బిట్రేషన్లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైతే దాదాపు 750 కోట్లు రసల్ ఖైమా సంస్థకు పరిహారంగా చెల్లించాల్సి వస్తుంది. విశాఖ జిల్లా మాకవరపాలెంలో నిర్మించిన అండ్రాక అల్యూమినియా రిఫైనరీకి ముడి బాక్సైట్ ఖనిజాన్ని అందించాలని గతంలో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందనేది రసల్ ఖైమా అభియోగం. దాదాపు 5,712 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి అల్యూమినియా ఫ్యాక్టరీని నిర్మించిన రసల్ ఖైమా దానికి అవసరమయ్యే ముడి ఖనిజాన్ని సరఫరా చేస్తే ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రతిపాదించింది. అయితే రాజకీయ నిర్ణయాల కారణంగా విశాఖ మన్యం నుంచి తవ్వకాలను అనుమతించబోమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్రక్రియలో ఏపీ నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒడిషా నుంచి బాక్సైట్ ఖనిజాన్ని సరఫరా చేస్తే తాము ఉత్పత్తి ప్రారంభిస్తామని రసల్ ఖైమా నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఒడిషాలోని గనుల నుంచి 4.5 లక్షల మెట్రిక్ టన్నుల బాక్సైట్ ఖనిజాన్ని సరఫరా చేయించేలా అనుమతిస్తే విశాఖలోని రసల్ ఖైమా ఫ్యాక్టరీ తిరిగి పట్టాలెక్కుతుందని జగన్ సర్కార్ భావిస్తుంది. అందులో కొంతమేర ఏపీ కూడా పెట్టుబడుల్ని పెట్టేందుకు ఆస్కారం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్బిట్రేషన్ ప్రక్రియలో భాగంగా అండ్రాక్ సంస్థ పెట్టిన పెట్టుబడుల్ని ఏపీ ఎండీసీ ద్వారా తిరిగి చెల్లించటం లేదా అల్యూమినియా రిఫైనరీ ప్రాజెక్టుకు బాక్సైట్ ఖనిజాన్ని సరఫరా చేయాలంటూ ప్రతిపాదనలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు అండ్రాకు ఏర్పాటు చేసిన అల్యూమినియా రిఫైనరీ ప్లాంటులో 12% వాటాను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఆర్బిట్రేషన్లో పరిహారం చెల్లించే బదులుగా రసల్ ఖైమా అల్యూమినియా రిఫైనరీలో పెట్టుబడిగా పెట్టాలని ఆలోచన చేస్తోంది. ఏది చేయాలన్నా రసల్ ఖైమాతో ఏపీ ప్రభుత్వం చేసే సంప్రదింపులపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నాయి అధికార వర్గాలు.